గుడ్ ఈవినింగ్ సివిఆర్ హెల్త్ ప్రేక్షకులకు నమస్కారం. అత్యంత ప్రజాదరణ పొందుతూ సామాన్య మానవుకి సైతం అర్థమయ్యే విధంగా శాస్త్రీయ విజ్ఞానాన్ని అందజేస్తున్న డాక్టర్స్ టాక్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. రోబోటిక్ సర్జరీ, కిడ్నీలో రాళ్లు, సంతాన లేమి మరియు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సమస్యలకు సరైన పరిష్కార మార్గాలను అందించడానికి శ్రీధర్ కిడ్నీ కేర్ టెస్ట్ ట్యూబ్ అండ్ బేబీ సెంటర్కు చెందిన రోబోటిక్ యూరాలజిస్ట్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్ మరియు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, 11 ప్రపంచ రికార్డులు గ్రహీత డాక్టర్ కమ్మెల్ శ్రీధర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. కిడ్నీ మరియు సంతాన లేమి లాంటి సమస్యల గురించి డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేసి మాట్లాడవచ్చు. హలో డాక్టర్ గారు, నమస్కారం అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, పురుషుణ్ణి స్త్రీగా చేయడం ఎలా? డాక్టర్ గారు, చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే చాలా మందికి సెక్స్ చేంజ్ అంటే ఏంటి సరిగా తెలియదు, అది నిజంగా జరుగుతుందా, కేవలం ఏదో వార్తలు అప్పుడప్పుడు వింటూ ఉంటాం, కానీ దానిలో ఉన్నటువంటి సంక్లిష్టతలు ఏంటి, దానికి ఉన్నటువంటి లీగల్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలని ఆశ ఉంటుంది. అమెరికాలో ట్రైనింగ్ చేసినప్పుడు అక్కడ ఎక్కువ మంది ఇలా పురుషుడు స్త్రీ కావాలని, స్త్రీలు పురుషుడు కావాలని చెప్పి రావడం చూస్తుంటే చాలా వింతగా అనిపించేది. అయినా సరే అక్కడ సమాజంలో ఉన్నటువంటి పోకడలు కానీ, అక్కడ ఉన్నటువంటి వసతులు కానీ, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇవేమి కూడా వాళ్ళు ఎప్పుడు ఆపేవి కాదండి. ఆ వచ్చినప్పుడు వాళ్ళకి ఏ విధంగా వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తాము, నిజంగా ఆ కౌన్సిలింగ్ తర్వాత ఎవరైతే తట్టుకొని నిజంగా క్వాలిఫై అవుతారో చూద్దాం. ఈ ఇమేజ్లో చూడండి, ఒక స్త్రీ యొక్క షూజ్ ముట్టుకొని చాలా సంతోషపడేటువంటి పురుషుడు, అంటే స్త్రీ యొక్క బయట ఉన్న పార్ట్స్ కానీ, కొంతమంది వారి యొక్క షూజు, వారి పెన్ను, లేకపోతే వారి బుక్కు అలాంటివి కూడా ముట్టుకొని గ్రాటిఫికేషన్ పొందే అవకాశం ఉంది. దాని పేరే ఫ్రాటియరిజం అంటారు. అంటే ఒక స్త్రీ యొక్క ఆ వాడే వస్తువులలో ఉన్నటువంటి ఎరోటిసిజం వల్ల అతని సంతోషం కలుగుతుంది. ఇది చాలా మైనర్ సైకలాజికల్ ప్రాబ్లం. మరికొంతమంది ఇలా ఉంటారు, ట్రాన్స్వెస్టిజం అంటారండి, అంటే పురుషుడిగా ఉంటాడు కానీ స్త్రీలాగా దుస్తులు వేసుకోవాలని ఆశపడుతూ ఉంటాడు. అయితే దీన్ని పబ్లిక్గా అలా చేయడండి, ఒక రూమ్లో తలపేసి స్త్రీలా బట్టలు వేసుకొని అద్దం ముందు చూసుకొని మురిసిపోయి ఒక గంట రెండు గంటలు అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ బయటకు వచ్చినప్పుడు పురుషుడిగా వస్తాడు. అంటే స్త్రీలాంటి దుస్తులు ధరించి పురుషుడు సంతోషపడ్డాడు. ఇది కూడా ఒక సైకలాజికల్ సమస్య. ఇటన్నిటికీ కారణం ఏంటి? బ్రెయిన్ లోపల సెక్స్ సెంటర్ ఒకటి ఉంటుందండి, హైపోథాలమస్ దగ్గర ఉంటుంది, వెంట్రోలేటరల్ టెగ్మెంటల్ న్యూక్లియస్ అంటాం. అది మనిషి యొక్క సెక్షువాలిటీ డిసైడ్ చేస్తుంది, అంటే నేను పురుషుడిని లేక నేను స్త్రీని అని. ఎప్పుడు తెలుస్తుంది? చిన్నపిల్లలు 18 నెలల కాలం తెలుస్తుందండి. అమ్మాయిలు అబ్బాయిలు నడక నేర్చుకొని నడుస్తూ బయటికి వెళ్ళినప్పుడు అబ్బాయివా అమ్మాయివా అని అడిగితే వాళ్ళకి క్లారిటీ వచ్చేది 18 మంత్స్కి. అప్పటి నుంచి 30 ఇయర్స్ 40 ఇయర్స్ అయిన తర్వాత ఇక నాకు ఈ స్త్రీత్వం చాలు, లేదా ఈ పురుషుడి లక్షణాలు చాలు, నేను పురుషుడుగా ఇంతకాలం 30 సంవత్సరాలు జీవించాను, ఇప్పుడు స్త్రీలాగా మారిపోవాలి, స్త్రీలు ఏ విధమైతే ఆస్వాదిస్తున్నారో ఆ విధంగా నేను కూడా చవి చూడాలి అని కోరేటువంటి అనుభూతినే సెక్స్ మార్పిడికి మూలాధారం. ఇక్కడ చూద్దాం, ఒక పురుషుడిని స్త్రీగా చేయాలంటే ఏంటి కావాలి? అతనిలో ఉన్న పురుషాంగం తొలగించాలి, టోటల్ పీనల్ ఆంపిటేషన్ చేసేస్తామండి. చేసిన తర్వాత అతని లోపల స్త్రీ హార్మోన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎలాంటి బ్రెస్ట్ డెవలప్మెంట్ అవుతుంది, చక్కగా హార్మోన్ ట్రీట్మెంట్ ఇస్తారు. పురుషుల్లో ఉన్నటువంటి మగ హార్మోన్స్ యూటిలైజ్ చేస్తూ స్త్రీ హార్మోన్స్ ఇవ్వడం జరుగుతుంది, అది 9 నెలల ముందు ఇస్తారండి. ఎవరైనా సరే ఇలా కోరుకుంటే వారికి సైకలాజికల్ కౌన్సిలింగ్ ఉంటుంది, కోర్టు ముందు వారు ఒప్పుకోవాలి, వారు కానీ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇతనికి ఇచ్చేవి లేదు, సెక్స్ మార్పిడి అనేది ఆయన పిచ్చిలో భాగం కాదు, మెంటల్ స్టేటస్ ఎగ్జామ్స్లో అతను బాగానే ఉన్నాడు, కేవలం సెక్స్ మార్పిడి మాత్రమే కోరుకుంటున్నాడు. అతను అంగీకరించాలి, అతని కుటుంబ సభ్యులు అంగీకరించాలి. ఆ తర్వాత నేను వెనక్కి తిరిగి మళ్ళీ పురుషుని అయిపోవాలని కుదరదండి, ఎందుకంటే పురుషాంగం తొలగించిన తర్వాత మళ్ళీ అతికించడం కుదరదు. ఆ విధంగా చూస్తే ఎస్, ఫస్ట్ బ్రెస్ట్ డెవలప్మెంట్ అయిందా లేదా, హార్మోన్స్ తట్టుకుంటున్నాడా లేదా, ఆ తర్వాత ఆంపిటేషన్ ఆఫ్ పీనిస్ అయిపోయింది. మూడవది రంధ్రం చేయాలండి, అంటే ఆర్టిఫిషియల్గా ఒక వజైనా క్రియేట్ చేయాలి, ఎందుకంటే స్త్రీగా మారిన తర్వాత లైంగిక సంబంధాలు ఏర్పరచుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఏ సెక్షువల్ ఉండలేడు, స్త్రీ కాకుండా పురుషుడు కాకుండా ఉండలేడు, స్త్రీగా ఉండాలని అతను ఉబలాడపడుతున్నాడు కాబట్టి 11 సెంటీమీటర్ల ఆర్టిఫిషియల్ వజైనా తయారు చేస్తాం. పెల్విక్ ఏరియా ఎక్కడ స్త్రీలకు ఉంటుందో ఆ విధంగా తయారు చేయడం, దాని డయామీటర్ ఒక 5 సెంటీమీటర్ ఉంటుంది. లోపల లైనింగ్ ఎక్కడ తయారు చేస్తారు చూద్దాం. ఒక రంధ్రం చేసిన తర్వాత సైడ్ భాగంలో చూడండి, టీఎఫ్ఎల్ అని రాసింది, టెన్సర్ ఫేషియల్ లేటా, అంటే ఇక్కడ బాగా టఫ్ మెమ్రీన్ ఒకటి ఉంటుంది తొడ బయట భాగంలో, అది కట్ చేసి దాన్ని ఉండగా చుట్టి లోపల లైనింగ్ ఇవ్వచ్చండి. అటు అంటే టెనాసిటీ దానికి ఉంటుంది, శృంగార ప్రక్రియ జరిగినా సరే చిరిగిపోకుండా ఉంటుంది. ఆ తర్వాత అది బయట సపోర్ట్ అండి, లోపల లైనింగ్ అవసరం, ఎందుకంటే లైనింగ్ అనేది చాలా సున్నితంగా ఉండాలి, ఎట్టి పట్ల క్రాక్స్ రాకుండా ఉండాలి. దానికి వాడేటువంటిది స్కిన్ వీపు భాగం కానీ లేక కాలు భాగం ఉన్నటువంటి స్కిన్ గ్రాఫ్ట్ తీస్తాం, తీసి ఆర్టిఫిషియల్ వేజానికి ఒక లైనింగ్గా తయారు చేస్తాం. ఆ తయారు చేసిన తర్వాత కొంతమందిలో స్కిన్ చాలా డార్క్గా ఉంటుంది, థిక్గా ఉంటుంది, ఈ వేజానికి సరిపోదనుకుంటే వారి నోటి భాగంలో ఉన్నటువంటి ఈ పొర తీసుకోవచ్చండి, దీన్ని బక్కల్ మ్యూకోజల్ గ్రాఫ్ట్ అంటారు. నోట్లో ఉన్నటువంటి ఆ పొర వెజైనల్ మ్యూకోజా ఉండే పొర ఆల్మోస్ట్ చక్కగా కంపాటిబుల్గా ఉంటాయి, ఒకదాని నోటి పోలి ఉంటాయి కాబట్టి
ప్లేస్ మారినా సరే చక్కగా ఇమిడి ఉంటాయి. తీసిన ప్రదేశంలో ఎక్కడ ఏమి డిఫార్మిటీ ఉండదండి. పెద్ద ప్యాచ్ ఒకటి తీసాం, అది మానిపోయిన తర్వాత స్కార్ చూపిస్తున్నాను నోట్లో, ఏమాత్రం ఇబ్బంది లేకుండా 2 లేక 3 వారాల్లో అది మారిపోతుంది. అందుకనే నోటి మీ కోసం ఎక్కువగా వాడుతున్నాం. ఆ తర్వాత మనం క్రియేట్ చేసినటువంటి ఆర్టిఫిషియల్ విజయాన్ని ఇక్కడ ఉందండి, దానికి లైనింగ్ ఇచ్చాం, బయట సపోర్ట్ టెన్షన్ ఫేషియల్ లెటా అని చెప్పి మసిల్ ఇచ్చాం. చక్కగా అది తయారైన తర్వాత అది జారి పడిపోతుందేమో, ఎందుకంటే మనిషి నిలబడి ఉంటాడు, ఇది దీనికి పెద్దగా సపోర్ట్స్ లేవు కాబట్టి లిగమెంట్ తీసుకొని దాన్ని బోన్కి ఫిక్స్ చేస్తామండి. దీన్నే సేక్రో కాల్పోపెక్సీ అంటారు. పైన రూఫ్ నుంచి ఇక్కడ నార లాంటి తీసుకొచ్చి బోన్కి అటా యాంకరింగ్ చేస్తాం, అలా 2 చోట్ల చేస్తామండి. చేసినాక 3 మంత్స్లో అది స్టెబిలైజ్ అవుతుంది, కిందికి జారి పడదు. కొంతమందికి ఉన్నటువంటి విజయాన్ని ఉదాహరణకు 9 సెంటీమీటర్లు వచ్చింది, ఇంకా 2 సెంటీమీటర్లు పెంచాలనుకుందాం. ఎలా చేస్తాం అంటే కింద ఉన్న విజయాన్ని పైన 2 సూచర్స్ వేసి ఆ సూచర్స్ని బొడ్డు దగ్గర బయటకు తెస్తాం. తెచ్చి చిన్న మెషిన్ లాగా ఉంది, దాని స్క్రూ లాగా ఉందండి, దాన్ని చుడతాం. రోజువారీ కొద్దిగా టైట్ చేసుకోవచ్చు. మనం ఎలా టైట్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా విజయాన్ని పైకి లాగబడి ఓ 2 సెంటీమీటర్ ఎక్స్ట్రా వస్తుంది. టైట్ చేయడం అంతా కూడా సొంతంగా చేసేసుకోవచ్చండి, అసౌకర్యం లేకుండా. అలా పెంచుకుంటూ 4 సెంటీమీటర్ల వరకు మనం తయారు చేసిన విజయాన్ని ఎలాస్టిసిటీ పెరుగుతుంది. అలా దీన్ని ఈ సర్జరీ వెల్సెట్టి ఆపరేషన్ అంటారండి దీన్ని. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ విజయాలు తయారైంది. మరి దీనికి కూడా సెక్రెషన్స్ ఉంటాయి, ఇది కూడా బయటకు రావడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ కూడా ఎటువంటి క్రాక్స్ రాకుండా ఉండాలి అంటే దానికి మూసుకుపోకుండా ఉండేటువంటి గుణం కావాలి. దానికోసం సిలికాన్ ఇంప్లాంట్స్ వచ్చినాయండి, ఇలా ఉంటాయి, చాలా స్మూత్గా ఉంటాయి. స్త్రీలు కొద్దిగా లూబ్రికెంట్ పెట్టి సొంతగానే దాన్ని డైలేట్ చేసుకోవచ్చు, తద్వారా ఆ దారి మూసుకుపోకుండా ఉంటుంది. ఒక 6 మంత్స్ కనుక మూసుకుపోకుండా ఉంటే ఇక మళ్ళీ మూసుకోదండి, ఎందుకంటే అక్కడ ఉన్న పొరలన్నీ కూడా చక్కగా సపోర్ట్ సంతరించుకుంటే చుట్టుపక్కల. అలా జరిగినటువంటి ఒక పురుషుడు, ఇప్పుడు స్త్రీ, ఈ స్త్రీ అమెరికాలు చూసామండి, వీళ్ళు ఏం చేస్తారు, ఉదాహరణకి ఈ ప్రదేశం ఉంటే నెక్స్ట్ వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతారు, వేరే జాబ్కి వెళ్ళిపోతారు, కొత్త మనుషులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు, టోటల్గా స్త్రీలాగా మెలుగుతుంటారు. కాబట్టి ఈమె పురుషుడిగా ఒక కాలంలో ఉండి ఇప్పుడు స్త్రీగా మారిందనే విషయం తెలియకుండా మేనేజ్ చేస్తారు. వారికి కొంచెం బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉంది, వారికి ఒక విజయనం ఉంది, దానిలో లూబ్రికెంట్ ఎలా వాడాలో తెలుసు వాళ్ళకి. ఒక పురుషులతో సంబంధాలు ఏర్పరచుకొని చక్కగా జీవిస్తూ ఉండడం చూశాం. ఇవన్నీ చూస్తుంటే అవరా మన మధ్యలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని, ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో పేదరికం అంతా ఎక్కువగా లేకపోవడం వల్ల ఇలాంటి వింత ఆలోచనలు, వాటిని సపోర్ట్ చేసేటువంటి అక్కడ లాస్, ఇలా 4 సర్జరీస్ నేను పాల్గొనడం జరిగిందండి. ఎందుకంటే ఇందులో పెద్ద టీం ఉంటుంది, ఒకళ్ళు చేయలేరు, కనీసం 10-12 మంది స్పెషలిస్ట్ ఉంటారు. ఇందులో గైనకాలజిస్ట్ ఉంటారు, అండ్రాలజిస్ట్ ఉంటారు, సైకియాట్రిస్ట్ ఉంటారు, జనరల్ సర్జన్స్ ఉంటారు, తర్వాత ఆస్టియాలజిస్ట్ బోన్కి ఫిక్స్ చేసేటువంటి ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉంటారు, ఇంటెన్సివ్ కేర్ వాళ్ళు ఉంటారు, హార్మోన్ చూసేటువంటి ఎండోక్రినాలజిస్ట్ ఉంటారు. వీళ్ళందరూ కలిస్తే ఒక సమష్టి కృషిగా ఈ సర్జరీ కనీసం 4 స్టెప్పులు అవుతుంది. ప్రతి స్టెప్కు మధ్యలో 6 నెలల గ్యాప్ ఉంటుంది. అంటే పురుషుడు స్త్రీగా మారాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత ఇక జన్మల మళ్ళీ వెనక్కి వచ్చి పురుషుడికి కావడానికి సాధ్యమే కాదు. కొంతమంది విజయన డ్రైనెస్ చెప్పారండి, అంటే కింద మేము పెట్టినప్పుడు చాలా క్రాక్ ఇస్తుంది, నొప్పి వస్తుంది, ఏ పురుషుడితోనే మనం కలవాలంటే ఇబ్బంది ఉందంటే, ఇది కొద్దిగా క్లైటోల్ మసాజర్ అంటారండి, సాఫ్ట్గా ఉంటుంది కానీ ఇది టచ్ చేసిన తర్వాత మెల్లగా అక్కడ కొంత లూబ్రికేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ మధ్య ఇంకోటి కూడా వచ్చిందండి, దీన్ని ర్యాబిట్ పర్ల్ వైబ్రేటర్ అంటారు. ర్యాబిట్ అంటే ఏంటి, ఇక్కడ కుందేలాగా మీకు కనబడుతుంది, కుందేలు యొక్క మూతి, ఇదేమో కుందేలు యొక్క చెవులు, ఇది బాడీ. ఇక్కడ పర్ల్స్ ఉన్నాయండి, పర్ల్స్ అంటే ముత్యాలు ఉంటాయి లోపల, వాళ్ళు ఆ స్విచ్ ఆన్ చేస్తే ముత్యాలు రౌండ్ తిరుగుతూ ఉంటాయి. ఇది ఎందుకు పనికి వస్తుంది, క్లైటరల్ మసాజర్, ఇదేమో విజయాన్ని పోర్షన్లో ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ విజయాన్ని అనేది మూసుకుపోకూడదు, ఎందుకంటే అనేక మంది సమష్టి కృషి ద్వారా తయారైంది కాబట్టి మూసుకోకుండా ఉండడానికి అవకాశం వస్తుంది. తీసేసి ఇక్కడ చూడండి, మనం పురుషాంగాన్ని కట్ చేసి తీసినాం, తీసిన డస్ట్బిన్ వేస్తాం, తప్పితే ఇంకొకరు ఇంప్లాంట్ చేసే అవకాశం లేదు, ఎందుకంటే ఇంత ఎరెక్టైల్ టిష్యూని కట్ చేసిన తర్వాత ఇక్కడే మనం ఆర్టిఫిషియల్ విజయాన్ని తయారు చేస్తున్నాం. ఈ మొత్తం ప్రక్రియ లోపల చాలా మంది అలా ఇక్కడ చూడండి, మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు కూడా ఒక కాలంలో పురుషులే కానీ స్త్రీగా మారాలని కోరుకున్నారు, కోరుకున్న తర్వాత సర్జరీ చేసినాక ఇలా కనబడుతున్నారండి. సో వీళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళు నిజంగా నార్మల్ పర్సన్సా కాదా అన్ని అసెస్ చేసిన తర్వాత కోర్టు పర్మిషన్ ఇస్తుంది. ఎందుకంటే కోర్టు కనుక రక్షణ లేకపోతే ఏ సర్జరీని చేయలేడు, ఎందుకంటే మనసు మార్చుకుని లేదు నాకు ఇది నచ్చలేదు నాకు మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళినని వాళ్ళు మొండికేశారనుకోండి, అప్పుడు సర్జికల్ టీం మీద లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి కోర్టు ద్వారా వస్తుంది. అవన్నీ చేసుకుంటే yes, it is a rare but successful and complicated surgery. డాక్టర్ కాలర్ లైన్ నెంబర్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. హలో హలో నమస్కారం సార్, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో సార్, మీ పేరు చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రామకృష్ణారెడ్డి. ఓకే హలో సార్ మాట్లాడండి సార్, చెప్పండి. రామకృష్ణారెడ్డి గారు, మీ క్వశ్చన్ ఏంటి? మీ క్వశ్చన్ ఏంటి సార్? రామకృష్ణారెడ్డి సార్, హైదరాబాద్ మెదీవర్తం సార్. అది ఓకే. ఏం లేదు, మా నాన్నగారికి 2 కిడ్నీలు పోయాయి. ఓకే. అంటే షుగర్ కానీ బీపీ కానీ ఏం లేవు. ఓకే. అంటే డాక్టర్స్ చూపిస్తే ఏమన్నారంటే
గవర్నమెంట్కి వెళ్ళాల్సిందే అని చెప్పారు. ఇంట్లో అమ్మకి షుగర్ కానీ బీపీ కానీ చెప్పారు, అమ్మ మ్యాచ్ అయిందని చెప్పారు. అది ఇప్పుడు మీరు ఈరోజు కిడ్నీ గురించి చెప్తుందని చూస్తున్నాను నేను. అమ్మ కిడ్నీ ఇస్తే అమ్మకి ఎలా ఉంటుంది, నాన్నకి ఎలా ఉంటుంది, అట్లా తీసుకోవచ్చా, ఎలా ఉంటుంది, తీసుకున్న తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత ట్యాబ్లెట్ తీసుకోవాలి, లేకపోతే ఉన్న కిడ్నీలతో దొరికే అవకాశం ఉందా అని చెప్తారు సార్. మదర్ వయసు ఎంత అండి? హలో, మదర్ యొక్క వయసు ఎంత? 62 సార్. మదర్ వయసు 62, ఫాదర్ వయసు ఎంత అండి? 64. జనరల్ గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎవరిలో చేస్తారు అది తెలుసుకోవాలండి. ఎందుకంటే కిడ్నీస్ ఏ ఏజ్ లోనే ఫెయిల్ కావచ్చు, 14 సంవత్సరాలు ఫెయిల్ కావచ్చు, 74 సంవత్సరాలు కూడా ఫెయిల్ కావచ్చు. కానీ సర్జికల్ ఎక్సర్సైజ్, ఒక ట్రాన్స్ప్లాంట్ అనేది మేజర్ సర్జరీ, అలా చేయాలంటే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వాళ్ళు మధ్యలో నుంచి చేస్తున్నాడు. ఎందుకంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఆల్రెడీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అయిపోయిందండి. అంటే నార్మల్ పర్సన్ ఎలా జీవిస్తాడు, ఒక 60 సంవత్సరాలు జీవిస్తే హ్యాపీ. కానీ ఇప్పుడు కిడ్నీ ఫెయిల్ అయ్యి తర్వాత ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుని ఎంతకాలం బతుకుతాడు అనేది క్వశ్చన్. దానికోసమే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెద్దగా టేకప్ చేయం. డోనర్స్ ఎవరు ఇవ్వాలి, అది కూడా 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఇవ్వమని చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళ కిడ్నీస్ బాగుండాలి, వయసు పెరిగిన కొద్దీ కిడ్నీస్ మెల్లగా ఫంక్షన్ తగ్గిపోతుంది. మనకే 30 సంవత్సరాలు ఉన్న ఫంక్షన్ 60 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ సగం తగ్గిపోతుంది, 70 సంవత్సరాలు ఉంటే ఇంకా తగ్గుతుంది. అంటే ఎందుకు తగ్గుతుంది అంటే ఆ వయసు లోపల కిడ్నీ ఫంక్షన్ అంత అక్కర్లేదండి. 74 సంవత్సరాలకి ఏం తింటాము, ఏం పని చేస్తాం, కాబట్టి అన్ని ఫంక్షన్స్ సన్నగిలే వయసు. 64 సంవత్సరాలు ట్రాన్స్ప్లాంట్ చేయాలని మేమైతే అనుకోవట్లేదు. వెరీ రేర్లీ బాగా సూపర్ ఫిట్నెస్ ఉన్నవాళ్ళు, అథ్లెట్స్, పాతకాలంలో ఏమైనా మేజర్ ఛాంపియన్షిప్ గెలిచినటువంటి నేషనల్ స్టార్స్ ఏమంటే వాళ్ళకి చేస్తే చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు అటువంటి సర్జరీని 62 సంవత్సరాలు తట్టుకునే అవకాశం ఉంటుంది. డోనర్స్కి వాళ్ళకు కూడా 55 ఇయర్స్ దాటితే ఫంక్షన్ తగ్గుతుంది, అయినా సరే ఇంకా వేరే డోనర్ దొరకట్లేదు, ఇదే ఫైనల్ అని అన్న సందర్భంలో కొన్నిసార్లు రిలాక్స్ చేస్తాం. చేసినా సరే ఎంతకాలం బ్రతుకుతారని చెప్పడం కష్టం అండి. ఎందుకంటే 62-64 ఇయర్స్ సర్జరీ ఫాదర్ చేసినట్లయితే యావరేజ్గా ఒక 5 ఇయర్స్ జీవించొచ్చే అవకాశం ఉందని చెప్తాం. 90% మెంబర్స్ 5 ఇయర్స్ జీవిస్తారు. అదే 10 సంవత్సరాలు ఎంతకాలం ఉంటారు, ఒక 50% మంది ఉంటారండి. సో ఇవన్నీ ఆలోచించుకొని అర్థం చేసుకొని సర్జరీకి వెళ్ళమంటాం. ఒకవేళ ఇంత వద్దులేండి అనుకుంటే డయాలసిస్ మీద కూడా 5-10 ఇయర్స్ ఉండే అవకాశం ఉందండి. డయాలసిస్ ద్వారా కూడా జీవించవచ్చు, కానీ వారానికి 2 సార్లు సెంటర్కి వెళ్ళాలి, ఒక మనిషి వెంట ఉండాలి, రకరకాల ప్రికాషన్స్ తీసుకోవాలి. కాబట్టి ఈ రెండింటి మధ్యలో బేరీ చేసుకునేది వయసు ఒకటి, సూటబుల్ డోనర్ ఒకటి, వాళ్ళ ఫిట్నెస్ ఏంటి, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇక్కడ చూద్దాం, కిడ్నీ మీరు అన్నారు ట్రాన్స్ప్లాంట్ డొనేట్ చేసినాక ఆమె పరిస్థితి ఉంది, ఏమి కాదండి. రెండు కిడ్నీస్ బాగున్నటువంటి పర్సన్ ఎవరిని ఇస్తే ఇంకో కిడ్నీతో బ్రతికిపోతాడు. ఎట్టి పరిస్థితుల్లో ఒక కిడ్నీ తీసినందువల్ల వచ్చిన డిసడ్వాంటేజ్ లేదు. రెండు కిడ్నీస్తో కనుక 100 ఇయర్స్ జీవించే అవకాశం ఉంటే ఒక కిడ్నీతో కూడా 100 ఇయర్స్ జీవించే అవకాశం ఉంది. అదేంటి మరి రెండో కిడ్నీ వేస్ట్ అని మీరు అనుకోవచ్చు. నార్మల్గా రెండు కిడ్నీస్ ఉన్న మనం ఒక కిడ్నీలో ఒక 50% పనిచేస్తుంది, ఇంకో కిడ్నీ 50% పనిచేస్తుంది. కానీ ఒక కిడ్నీ తీయగానే ఒక్కసారి ఉలిగిపడి లేస్తుందండి, అయ్యో నాకు మొత్తం పని నేనే చేయాల్సి వస్తుందని చెప్పి దాని సైజు పెంచుకుంటుంది, దాని కెపాసిటీ పెంచుకుంటుంది. కాబట్టి అది 100% రావడానికి 3 వీక్స్ పడుతుంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఆ తీసిన కిడ్నీ అందరితో ఒకలాగా కనబడుతుంది, కానీ ఇందులో టిష్యూ మ్యాచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫాదర్ మదర్ మధ్యలో ఎటువంటి మ్యాచింగ్ లేదండి, వాళ్ళు వేరువేరు కుటుంబం నుంచి వచ్చి వాళ్ళు పెళ్లి చేసుకొని జీవించారు. కానీ తోబుట్టువులు ఇచ్చినా సరే, లేక బిడ్డలు ఇచ్చినా, తల్లిదండ్రులు ఇచ్చినా, వాళ్ళకు మ్యాచింగ్ ఉంటుంది. కాబట్టి మ్యాచింగ్ ఉండే డోనర్ ఆల్వేస్ బెటర్. మీరు ఇవ్వగలిగితే ఎస్ యూఆర్ బెటర్ డోనర్ దాన్ యువర్ మదర్. ఎందుకంటే మీలో ఉన్న మ్యాచింగ్ ఎట్టి పర్లు ఇంకొకళ్ళు ఉండదు, దాన్ని కరెక్ట్ ఇక్కడ ఫిట్ చేసామంటే సంతోషం. బాగా పనిచేస్తే ఒక 5-10 ఇయర్స్ మధ్యలో జీవించే అవకాశం ఉంటుంది. అందరూ ఉంటారని చెప్పట్లే, 90% మాత్రమే. ఎవరైనా సరే హై రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్ పేషెంట్స్, హార్ట్అటాక్ వచ్చిన వాళ్ళు, 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా పట్టుబడి మాకు చేయమని అడుగుతున్నారండి. అలాంటి వాళ్ళు సక్సెస్ రేట్ ఈజ్ లెస్. అండ్ సక్సెస్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్ సర్వైవల్. మనం ట్రాన్స్ప్లాంట్ చేసేది కొన్ని సంవత్సరాలు బ్రతకాలని, అంతేగాని సర్జరీ బాగైందండి 3 నెలలు చనిపోయాడంటే ఆ సర్జరీ ఎందుకు చేశారని క్వశ్చన్ మళ్ళీ మన మనసులోకి వచ్చేస్తుంది. కాబట్టి థింక్ అగైన్, డాల్స్ మీద ఉన్నా సరే పెద్దగా నష్టం లేదేమో అని అనిపిస్తుంది. హలో, హలో నమస్తే అండి. హలో 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 సార్, నమస్తే అండి. హలో హలో సార్, మీ పేరు చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీను. శ్రీను గారు, ఏంటండి మీ సమస్య ఏంటండి? డాక్టర్ గారు తెలియదు. హలో శ్రీను గారు, నమస్తే. హలో హలో సార్, గట్టిగా మాట్లాడండి సార్. హలో సార్. అవును, ఒక బాబు పుట్టాడని చెప్పారు మీరు. అవును సార్. ఓకే, అయితే గర్భ నుంచి బాగలేదన్నారు సార్. బాగలేదు. ఓకే, బాగలేదన్నారు సార్. ఇంజక్షన్ ద్వారా చేస్తే అన్నారు సార్. దాని గురించి కనుక్కోవడానికి ఫోన్ చేశారు సార్.
ఇంజక్షన్ ద్వారా చేస్తే బాగుంటుందని చెప్పారు. అవును సార్, ఇంజక్షన్ ద్వారా చేస్తే గర్భిణి అందిద్దన్నారు సార్. ఆల్రెడీ బాబు పుట్టారని చెప్తున్నారు కదా, సెకండ్ గురించా అండి? పుట్టాడు సార్, మళ్ళీ సార్ అందాలంటే ఇంజక్షన్ ద్వారా చేస్తేనే అందిద్దన్నారు సార్. ఓకే, ఫస్ట్ అయితే నార్మల్ గా అయిపోయింది అంతేనా? నార్మల్ అయిపోయింది సార్. ఫస్ట్ నార్మల్ అయింది కానీ తర్వాత ఇంజక్షన్ చేయాలని అన్నారు. ఓకే, గర్భసంచి మీరు క్లియర్ చేయనండి. గర్భసంచి బాగలేకపోతే మొట్టమొదటి ప్రెగ్నెన్సీ కూడా రాదండి. గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ రాదు, ఉన్నా సరే కొనసాగదు. బిడ్డని కనగా ఒక బాబుని మంచి ఆరోగ్యవంతంగా కనగలిగిందంటే ఇంతో కొంత బాగున్నట్టే లెక్క గర్భసంచికి. ప్రాబ్లం అంటే ఎవరు చూద్దాం, ఇది గర్భసంచి ఒక ట్రయాంగిల్ లాగా ఉంటుంది, త్రికోణం లాగా. కానీ కొంతమందికి ఆకృతి బాగలేకపోతే ఇట్లా రెండు కొమ్మలుగా ఉంటుంది, అంటే నొక్కుపోయినట్టుగా ఉంటుంది సెంటర్లో. అలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ అందుకోవడం కష్టం, వచ్చినా సరే 3 నెలలకో 4 నెలలకో అబార్షన్ అయిపోతుంది. విడివిడిగా ఉన్నటువంటి గర్భసంచి కూడా ఉంటాయండి, రెండు, ఒక సగం అటు ఒక సగం ఇటు, అలాంటి వాళ్ళు కూడా ప్రాబ్లమే. కాబట్టి అసలు ఎటువంటి గర్భసంచి ఆకృతిలో ప్రాబ్లం ఉంది, అది సివియరా లేక మైల్డా? ఇంకో ముఖ్యమైన విషయం, మీరు ఇంజక్షన్ ద్వారా అవుతుంది అంటే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటే అలా చేయొచ్చండి. పురుషుని యొక్క స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే మంచి కణాలు తీసుకొని గర్భసంచి ఇట్లా ఎక్కిస్తాం. అంతేగాని ఈ ఆకృతి ఇలా ఉందనుకోండి, తప్పకుండా దాన్ని రిపేర్ చేయాలి. చేస్తేనే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ సజావుగా సాగే అవకాశం ఉంది. ఏదేమైనా సరే అలాంటి నిలుగోడలు అడ్డుగోడలు ఉన్నాయనుకుందాం, వాటిని ఎండోస్కోపీ ద్వారా హిస్టరోస్కోపీ అంటాం, లైట్ వేసి లోపల కట్ చేస్తామండి, కట్ చేసి ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. తద్వారా ఒక నార్మల్ యూట్రస్ని తయారు చేస్తాం. ఆ తర్వాత సొంతగా ప్రెగ్నెన్సీ వస్తుందా, భర్త కౌంట్ ఎక్కియాలనేది ఆలోచించుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇద్దరు మధ్యలో గోడ ఉండడం వల్ల ఇద్దరు కలిగారు, ఇద్దరులో ఒక బిడ్డ చనిపోయింది. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే దానికి ఆకృతిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని తప్పకుండా కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. హలో, హలో సార్, నమస్తే అండి. మీ పేరు చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్, మాది కర్నూలు డిస్ట్రిక్ట్ రాలేసిన సార్. మీ పేరు చెప్పండి సార్, మీ సమస్య? నా పేరు హిరణ్య సార. ప్రాబ్లం మా మావయ్య సార్. ఓకే, అంటే టాయిలెట్ కోసం కదా సార్, అది కొంచెం టెంపరేట్ లేదు సార్. కింద బీజము సరిగా చెక్ చేయడానికి పోతే ఇబ్బంది పడుతున్నారు సార్. మ్యారేజ్ కి దానికి ఇబ్బంది ఉందన్నమాట. 3 ఇయర్స్ నుంచి మాకు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాడు. నరాలు లాగేస్తున్నాయి సార్. బీజంలో నరం లాగుతుందండి? అంటే అది చెక్ చేయడానికి పోతే టెంపరేచర్ లేదు సార్. అదే. ఓకే, ఎంత వయసు ఎంత అండి? వయసు 23 సార్. మ్యారేజ్ వెళ్ళడానికి పోతుంటే నొప్పి వస్తాను అంటున్నాడు అతను, అంతేనా అండి? అంటే మ్యారేజ్ కాలేదు సార్. అసలు మ్యారేజ్ కాలేజ్ చేసుకోవాలనుకుంటే దానికి ఇబ్బంది పడుతున్నాడు అనమాట. అది అర్థమైందండి మీరు చెప్పిన పాయింట్. ఎందుకంటే టెస్ట్ చుట్టూ కొన్ని సీరియల్ ఎన్లార్జ్ గా ఉంటే వాళ్ళకి నొప్పి వస్తుంది, టెంపరేచర్ కూడా పెరుగుతుంది. ఇక్కడ చూద్దాం, ఇది టెస్టిస్, ఇది దాని చుట్టూ ఉన్న ఎపిడెర్మిస్, అంటే ఈ బుడిపెలాగా ఉంది, దీని ద్వారా ఏదో ఉందో కణాలు ఈ విధంగా వస్తుంటాయి. కానీ వాటి చుట్టూ ఉన్నటువంటి నరాలు కొంతమందికి ఎన్లార్జ్ అయి ఉంటాయి. ఇక్కడ ఇది టెస్టిస్, ఇది నార్మల్ ఫ్లో కింద నుంచి పైకి వెళ్ళాలండి. కానీ ఏ కారణం చేతనో కొంతమందికి ఇక్కడ వాల్స్ పైకి ఎగబాకేటప్పుడు అవసరమైన మెట్లు దెబ్బతినిపోతాయి, కాబట్టి పైనుంచి రివర్స్లో వస్తుంది, వచ్చి ఆ టెస్టిస్ దెబ్బతినచ్చు. అలా ఉంటే మాత్రం దానికి డాప్లర్ స్టడీ ద్వారా కన్ఫర్మ్ చేసుకుంటాం. మైక్రో సర్జరీ ఉందండి, అంటే టెస్టిస్ పైన ఏ సర్జరీ చేసినా సరే అది వాసిపోతుంది, ఇబ్బంది కలిగించవచ్చు అని మైక్రో సర్జరీ వచ్చింది. క్లియర్ కట్గా ఏ నరాలు అయితే ఎన్లార్జ్ అయినాయో, ఏవైతే డిఫెక్టివ్ ఉన్నాయో వాటిని సర్జరీ చేసేస్తాం. ఈ సర్జరీ అనేది నేను అమెరికాలోని ఒహియో స్టేట్లో ఉందండి, క్లీవ్లాండ్ క్లినిక్, వరల్డ్ నంబర్ 1 ఇన్స్టిట్యూట్ అది. అక్కడ మైక్రో సర్జరీ అనేది చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు, నేర్పిస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ సీరియల్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కదాన్ని విడగొట్టి చూసి దానిలో ప్రాబ్లం ఉంది అంటేనేమో దాన్ని క్లిప్ చేసేస్తాం. ఈ విధమైన స్టేప్లర్ పిన్స్ ఉంటాయండి, టిష్యూ క్లిప్స్ అంటారు. అంటే మనిషి యొక్క శరీరంలో వేస్తే అవి లైఫ్ లాంగ్ అట్లా ఉండిపోతాయి, తప్పితే ఎక్కడ గుచ్చుకోవు, సాఫ్ట్ ఒక బట్టలా ఉంటాయి కానీ గట్టిగా పట్టుకుంటాయి. వీటన్నింటినీ చేస్తే ఎస్, ఆ టెంపరేచర్ తగ్గుతుంది, ఆ తర్వాత కంఫర్టబుల్ ఉంటాడు, ఆ టెస్టిస్ లాగడం అని మానేస్తుంది, కౌంట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం లోపల చిన్న 2 సెంటీమీటర్లు అండి, అంటే ఒక అంగుళం కంటే చిన్న ఇన్సిషన్ చేయగలుగుతున్నాం. దీని మీద కుట్లేసి అక్కర కూడా లేదు, దగ్గర పెట్టి ఒక టిష్యూ అడెసివ్స్ అని ఉంటాయి, అంటే మనకు ఫెవిక్విక్ లాగా లిక్విడ్ ఉంటుంది, అది దగ్గర పెట్టి వేసేస్తాం, ఆ తర్వాత చిన్న బ్యాండేజ్ చేస్తాం. కాబట్టి అది అవసరమైతే చేయించండి. ఎస్, మాలాంటి అంటే హైయర్ అండ్ సెంటర్స్కి వచ్చినట్లయితే కరెక్ట్ టెస్ట్ చేయడం, తర్వాత మైక్రో సర్జరీ చేయడం కుదురుతుంది. మైక్రోస్కోప్ అనేది అంత ఈజీగా ఎవరిదారు ఉండదండి, ఎందుకంటే ఆ ట్రైనింగ్ పొందిన వాళ్ళు మాత్రమే కొంటున్నారు, తద్వారా మంచి రిజల్ట్స్ ఉంటాయని. నార్మల్ సర్జరీ కంటే ఆల్మోస్ట్ 2x సత్ఫలితాలు ఉంటాయని చెప్పి దాన్ని చేయడం జరుగుతుంది. డాక్టర్ గారు, హెరాయిన్ వల్ల అనర్థమైంది డాక్టర్ గారు? మంచి ప్రశ్న అండి, ఎందుకంటే మనందరికీ తెలుసు అడపదడప కోకేన్ పట్టుకున్నారు, హెరాయిన్ పట్టుకున్నారు, 2 కోట్ల ధర ఉంది, లేకపోతే 5 కోట్లు 10 కోట్లు ఇవి చెప్తుంటారండి ఎయిర్పోర్ట్ దొరికినాయి అని చెప్పి, లేక ఏదో ట్రక్లో తరలిస్తున్నారని. ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు? ఈ హెరాయిన్ని ఈ విధంగా సరఫరా చేయాల్సిన అవసరం ఏముంది? చేసినందువల్ల పంపేవాడికి కానీ ఈ ట్రాన్స్మిట్ చేస్తున్న వాడికి ఏంటి లాభం చూద్దాం. హెరాయిన్ కానీ కోకేన్ కానీ
తయారు చేయడానికి ఒక కిలో తయారు చేయడానికి 6,000 రూపాయలు ఖర్చు వస్తే అది నిజంగా కస్టమర్ దగ్గరికి వెళ్ళి డబ్బు చేసుకుంటే 6 కోట్లు వస్తుందండి. అంటే ఏ బిజినెస్ కూడా కొన్ని 100ల రెట్లు లాభం ఉండదండి. కాబట్టి కోకేన్ కానీ హెరాయిన్ కానీ చిన్న గడ్డలుగా తయారు చేసి బెల్లం గడ్డల్లో కలిపేయటం, లేకపోతే ఇంకేదన్నా ఉంటే పప్పులు మధ్యలో వేసేయటం, తద్వారా ఇవి వెళ్ళిన తర్వాత చివరి ఎండ్లో ఉన్న వాళ్ళు దాన్ని తీసుకొని 1 గ్రామ్ 1 గ్రామ్ విడగొట్టి ఒక గ్రాముకు 6,000 తీసుకొని మనుషులకి అడిక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. దానివల్ల అనర్థాలు ఏంటి, చాలామంది పార్టీస్ లోపల డ్రగ్స్ వాడారని చెప్పి ఎంక్వైరీ, దానికి ఇన్వెస్టిగేషన్, ఎవరిచ్చారు, ఎలా వచ్చింది, ఎందుకంటే ఇదంతా పెద్ద నెట్వర్క్ అండి. ఎవరు అమ్ముతున్నారు చాలా సీక్రెట్, ఎవరి ద్వారా వెళ్తుంది, ఎవరెవరికి పంచుతున్నారు, ఎందుకంటే తెలిసిందనుకోండి అది చాలా హైలీ క్రిమినల్ అఫెన్స్ అది. ఈ హెరాయిన్ ఇలా ఉంటుందండి, పట్టుకోవడం చాలా కష్టం, ఎందుకంటే ఎవరైనా మనిషి అయినా వెళ్తున్నాడు చిన్న పొట్లం లోపల ఈ వైట్ పొడి ఉంది అనుకుంది, ఇది హెరాయిన్, వైట్ షుగర్ అని కూడా అంటారండి దీన్ని. ఇలాంటి దాన్ని ఎలా పట్టుకుంటాం, సిగ్నల్ ట్రాఫిక్ సిగ్నల్ ద్వారా మనం ఆగినప్పుడు ఆ గ్రీన్ లైట్ వచ్చే వరకు ఆగుతాం, అంత లోపల ఎవడో పిల్లాడు వచ్చి ఒక చిన్న పొట్లం వేసిపోతాడు. అంటే వీళ్ళందరూ కూడా కస్టమర్స్ని ఆ పంపించే అబ్బాయిల్ని అందరినీ కూడా కరెక్ట్ సెట్ చేసుకుని ఉన్నారు. ఈ వాడేవాడు ఎందుకు వాడుతున్నాడు, బ్రెయిన్లో ఉన్నటువంటి ఇది న్యూక్లియస్ ఎక్విప్మెంట్స్ అంటారండి, దీని కనుక హెరాయిన్ టచ్ కాగానే ఒక్కసారిగా ఆకాశం తెలిపోతున్నట్టు, స్వర్గంలో విహరిస్తున్నట్టు, చుట్టుపక్కల చాలా సుందరమైన కన్యలు ఉన్నట్టు, ఇవన్నీ మన ఊహల్లో ఉండేటువంటి స్వప్నాల్లో వచ్చేటువన్నీ కూడా ఆ విధంగా కనబడతాయి. అది కేవలం 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే, ఆ తర్వాత మెల్లగా డ్రౌజీగా అయ్యి నిద్రపోతాడు. కానీ ఆ 2-3 నిమిషాల కోసం ఇక దాన్ని వెంట పడుతుంటాడు, దాన్ని అడిక్షన్ అంటారు. ఎలా తీసుకున్నా చూడండి, స్కూల్ బాయ్ టీనేజర్ చిన్న సైజు పొడిని నశ్యంలాగా పిలుస్తుంది, ఒక రూపాయి నోటుని రౌండ్ చుట్టుకొని దానిలోంచి పిలుస్తుంది నశ్యంలాగా. కొంతమంది ఎలా తీసుకుంటారు, ఇంకా ఫాస్ట్గా ఎఫెక్ట్ రావాలంటే దాన్ని డికాక్షన్ లాగా తయారు చేస్తున్నారండి, చిన్న సైజు ఒక క్యాండిల్ దాంట్లో ఒక స్పూన్లో ఈ పౌడర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి డికాక్షన్ తయారు చేస్తున్నారు. ఈ డికాక్షన్ తయారు చేసింది దీన్ని 3-4 ఇంజెక్ట్ చేసుకోవచ్చండి, ఒకరికొకరు ఇంజెక్ట్ చేసుకుంటారు, వాళ్ళంతా ఒక క్లోజ్డ్ కొహార్ట్ అంటారు, ఇతరులకు ఎవరికి కూడా తెలియకుండా వాళ్ళకి తిరుగుతుంటారండి. ఎందుకు ఇంత గోప్యంగా ఉంటారు, ఎందుకు ఇంత సఖ్యంగా ఉంటారు అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళందరూ డ్రగ్ అడిక్ట్సే. ఇచ్చిన ఒక అమ్మాయిని కూడా తీసుకెళ్తారండి, వాళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఏమైనా చేసుకోవచ్చు, ఎందుకంటే అకృత్యాలు పాల్పడినా ఆమె ప్రతిఘటించలేదు, ఆ తర్వాత జీవితాంతం ఆమెను బ్లాక్మెయిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకే హెరాయిన్ దూరంగా ఉండాలి. మొదట్లో వచ్చిన యూఫోరియా అనేది చాలా తాత్కాలికమైన, ఆ తర్వాత వచ్చేటువంటి డ్రౌజినెస్ కానీ లేక అడిక్షన్ కానీ ఇక దుర్భరం అయిపోతుంది జీవితం. రెగ్యులర్గా హెరాయిన్ తీసుకున్నాం అనుకుందాం, స్టమక్లో అల్సర్స్ వస్తాయండి, ఇట్లా పుండ్లు పడిపోతాయి, అందులో బ్లీడింగ్ అవుతుంది, రక్తం కక్కుని చచ్చిపోతున్నా అంటారు, ఏదో పిల్లాడికి ఏమైందో అల్సర్ వచ్చింది అనుకుంటాం. కానీ ఇది లాంగ్ టర్మ్ హెరాయిన్ అడిక్షన్లో వస్తుంది అనే విషయం తెలియదు, ఎందుకంటే ఈ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, రక్తనాళాలు మూసుకుపోతాయండి, ఎక్కడ రక్త ప్రసరణ సరిగా లేదో అక్కడ పుండు పడిపోతుంది, కాలుకైనా చేతికైనా పొట్టకైనా అలా పడి అవుతుంది. నెక్స్ట్ నశ్యంగా పిలిచే వాళ్ళకి చూద్దాం, మన ముక్కు పుటాల మధ్యలో ఒక గోడ ఉందండి, మీడియం సెప్టమ్ అంటాం, వీళ్ళు నశ్యంగా పీల్చి ఆ సెప్టమ్ మాయమైపోతుంది, ముక్కు దిగబడిపోతుందండి. ఆ డిప్రెస్డ్ నోస్ను చూస్తుంటే ఎస్, వీళ్ళు అడిక్షన్ అని చెప్పగలుగుతాం. కాబట్టి ఎక్కడైతే ఫ్లో తక్కువగా ఉందో అక్కడ అన్ని చోట్ల కూడా చూద్దాం, కొంతమంది ఒకలాగా నమ్ములుతున్నారు, నమిలినప్పుడు ఇక్కడ రక్త ప్రసరణ తగ్గి రంధ్రం పడిపోయిందండి ఈ ప్యాలెట్ లోపల. ఈ రంధ్రం పడిన తర్వాత మన నీళ్లు తాగబోతే అది ముక్కులు వచ్చేస్తాయి, ఎందుకంటే ఇది క్లోజ్ అయి ఉండాలి. ఇదంతా కూడా క్లాసికలీ అడిక్ట్ ఉండేటువంటి ఫీచర్స్. ఈ అమ్మాయి చూడండి, దాన్ని నశంగా పిలిచిన తర్వాత బ్లడ్ ఫ్లో తగ్గిపోయి ఇటు నల్లగా అయిపోయిందండి, ఆల్మోస్ట్ గ్యాంగ్రైన్ అయ్యి ముక్క తరు ఊడి వచ్చేసింది, చెవుల దగ్గర కూడా లాగింది. ఇవన్నీ తెలియవండి చాలామందికి, వాళ్ళు ఓవర్ డోస్ తీసుకుంటప్పుడు ఎంత డోస్ తీసుకోవాలో తెలియదు, ఒక గ్రామ్ అంటే మీకు తెలియదు నాకు తెలియదు ఎంత ఉంటుంది ఒక గ్రామ్, కానీ ఆ 1 గ్రామ్ మించి తీసుకున్నాడు అనుకో, 2 గ్రామ్ తీసుకున్నాడు, ఇలా జరుగుతుందండి. కాబట్టి ఏది ఎంత తీసుకుంటే ఎంత ఎఫెక్ట్ వస్తుంది, ఇచ్చేవాడికి తెలియదు తీసుకున్నవాడికి తెలియదు, రోజువారీగా పెంచుకుంటూ పోతారు. కానీ సడన్గా కొంతమంది అబ్బాయిలు ఒక పార్టీలో డెత్ అయిపోతుందండి, అరే ఇదేంటి యంగ్స్టరు చాలా ఆహ్లాదభరితమైన వాతావరణంలో చనిపోయాడు అనుకుంటాం, కానీ ఆ హెరాయిన్ తీసుకోవడం వల్ల ఒక్కసారిగా గుండె కనుక దాన్ని స్టిమ్యులేట్ అయింది అనుకోండి, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అంటాం, అంటే నార్మల్గా 70 సార్లు కొట్టుకునే ఈ గుండె 360 సార్లు కొట్టుకుంటుందని, అంటే ఆ ట్విచింగ్ లాగా వణుకుతున్నట్టుగా కొట్టుకుంటుంది, అందువల్ల స్ట్రోక్ వాల్యూమ్ ఉండదు, రక్త ప్రసరణ జరగదు, అంటే ఆల్మోస్ట్ గుండె ఆగిపోయినట్టే, అలా చనిపోవచ్చు. కొంతమందికి ఒక్కసారిగా బ్రెయిన్లో స్టిమ్యులేషన్ వచ్చి వారి లోపల ఫిట్స్ వచ్చేస్తాడు, ఫిట్స్ వచ్చి ఆ ఫిట్స్ లోపల కంటిన్యూ చివరికి చనిపోతారు. చివరికి కొంతమంది లంగ్స్లో వెళ్ళింది అనుకుందాం, లంగ్స్లో ఉండేటువంటి రక్త అక్కడ ఎయిర్ ఎక్స్చేంజ్ ఎక్కడ అవుతుందో అక్కడ అన్ని మూసుకుపోతాయి. ఇలా కరోనాలో మనుషులు చనిపోయారో అలాగా అదంతా స్లోగా చనిపోయారండి, 2 రోజులు 3 రోజులు కొన్ని గంటలకు, కానీ ఇక్కడ అలా కాదు, ఇన్స్టంటేనియస్ డెత్. ఏది జరిగినా సరే వాళ్ళు హషప్ చేస్తారు, ఇతనికి ముందే హార్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి చనిపోయాడు అట్లా అని, ఎందుకంటే పోస్ట్ మార్టం చేస్తే తెలుస్తుంది ఎందుకు ఇలా అయిందని. పోనీ ఇంత ఎక్స్పోజర్ అయినా సరే బతికి బట్టగట్టాడు అనుకుందాం, కొన్ని సంవత్సరాలు జీవించగలిగాడు అనుకుందాం అడిక్ట్. తర్వాత ఏమవుతుంది, ఒక వ్యక్తి గోక్కుంటున్నాడు అండి, తన తోడ కాలుని తోడ భాగంలో గోక్కుంటున్నాడు, ఇంకో చేయి అదనం కనబడదు మీకు, అది 3 చేతులు ఎట్లా ఉంటాయి ఒకళ్ళకి, అంటే పక్క వాళ్ళని కూడా గోకమని
ప్రాధాయపడుతున్నాడు. అయ్యో నన్ను గోకండి, నాకు రిలీఫ్ ఇవ్వండి, నా చర్మం కింద నల్లులు పోయినాయి, జర్రులు పాకినాయి, కాబట్టి ఈ గొంగళి పుల్లని తీసేయండి, చర్మాన్ని చీల్చితే తప్ప బయటకు రావు, అంతవరకు మీరు గోకండి, రక్త మాంసాలు బయటకు వచ్చినా సరే ఆ మనిషి సంతృప్తి చెందడు, ఇదేంటి వింత పరిస్థితి, అయ్యో ఈ దౌర్భాగ్యం ఏంటి అని మనం అనుకుంటే అదే మ్యాగ్నన్ సిమ్టమ్ ఆఫ్ టాక్టైల్ హాలిసినేషన్, అంటే మన చర్మం కింద ఏదో పాకుతున్నట్టుగా మనకు ఫాల్స్ సెన్సేషన్ వస్తుంది, ఒక భ్రమ కలుగుతుంది, ఆ భ్రమ లోపలనే మొత్తం కాలు చేతులు అంతా కూడా స్కిన్ పోతుంది. ఇవన్నీ చూస్తుంటే అయ్యో వీడు ఎందుకు బతుకున్నాడు, ఇతను చనిపోతే బాగుండే చుట్టుపక్కల అనుకుంటారు. కాబట్టి మనం మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, ప్రొఫెషనల్ కూడా బాగుండాలంటే ఈ అడిక్షన్ జోలికి పోకూడదు. ఫస్ట్ డోస్ అడిక్షన్ ఒక స్పెషల్ ఫీచర్ ఉంది, మొదటిసారి డ్రగ్ తీసుకుంటే ఇక అదే అడిక్షన్ అయిపోతుంది. ఆల్కహాల్ తాగితే 10 సార్లు తాగినా అడిక్షన్ కాకపోవచ్చు, దాని మీద కంట్రోల్ ఉంటుంది. కానీ హెరాయిన్లు కానీ కోకెన్లు కానీ ఫస్ట్ డోస్ అడిక్షన్ ఉంది. అందుకే దీన్ని ఎవరైతే మీడియేట్ చేసి ప్రజలకు అమ్మాలని ట్రై చేస్తున్నారో వాళ్ళు కొత్త వాళ్ళు ఎత్తుక్కుంటారు, ఎత్తుక్కున్న వాడు జీవితాన్ని పడుంటాడని చెప్పి ఆశ. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, యువత ఏ వయసులో వాళ్ళైనా, ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా సరే డ్రగ్స్కు దూరంగా ఉండాలి, తద్వారా మీ మాన ప్రాణాలని రక్షించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. డాక్టర్ గారు, ఫిమేల్ సర్కంప్షన్ వల్ల అనర్థరేం డాక్టర్ గారు? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే పురుషుల లోపల సర్కంప్షన్ మనందరికి తెలుసండి, అంటే సొంత చేయటం, ఎవరికైతే ఫోర్ స్కిన్ అంటే అంగం మీద చర్మం టైట్ ఉంటే దాన్ని సరి చేసేస్తున్నాం, ఆ పోర్షన్ తీసేసి సరి చేస్తున్నాం. కానీ స్త్రీలకు అలాంటి విషయం ఉంటుందా? ఒకవేళ అలాంటి అవసరం ఏమైనా పడితే దానిలో నష్టమా లాభమా? ఇది చాలా పెద్ద చర్చ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. అనేక దేశాల్లో స్త్రీలకు సర్కంప్షన్ అవసరమా అంటే జనరల్ అవసరం లేదండి, ఎందుకంటే వారికి ఫోర్ స్కిన్ పెద్దగా ఉండదు, వారికి అక్కర్లేదు, వారికి వచ్చినట్టు జబ్బులేం లేవు. అసలు స్త్రీల్లో ఏముంది చూద్దాం. పురుషుల్లో ఉన్నటువంటి బేస్లో ఇలా ఉంటుంది, క్రస్ ఆఫ్ ద పీనిస్ అంటాం. స్త్రీలకు కూడా అంత పొడవు ఉంటుంది, కానీ ఈ బుడి పేద ఉందో పురుషాంగం పురుషులు పెద్దదిగా ఉంటుంది, స్త్రీలకు చిన్నదిగా ఉంటుంది. దీన్ని గ్లాన్స్ అంటారండి, సిస్టమ్ లాగా స్త్రీలకు కూడా సిస్టమ్ ఉంటుంది, అక్కడ కూడా ఎరెక్టైల్ బాడీస్ ఉంటాయి. ఇక్కడ గమనించండి, ఈ పొడుగ్గా ఉన్నవి దీన్ని క్రస్ అంటున్నాం, ఇది ఫోర్ స్కిన్, పింక్గా ఉన్న ఫోర్ స్కిన్, ఇక్కడ ఉన్నది గ్లాన్స్ అంటే సిస్టమ్ ఉంటుంది. దీనిలో లాభం ఏంటి అంటే దీన్ని టచ్ చేసినప్పుడు భావప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది, దీనిపైన చర్మం ఉంటుంది, ఆ చర్మాన్ని వదిలించుకొని మరీ ముందుకు నిక్కబడుచుకుంటుంది. ఇవన్నీ నార్మల్గా జరిగే ప్రక్రియలు, ఎక్కడా ప్రాబ్లం లేదు. వాళ్ళకు కూడా ఎరెక్షన్ వస్తుందండి. స్త్రీలకు ఎరెక్షన్ వస్తుందా అంటే ఆశ్చర్యపోవచ్చు మీరు, వాళ్ళకు కూడా వస్తుంది. వాళ్ళకు వచ్చి అది కూడా రెడ్ హాట్ ఎరెక్షన్ మామూలు కాదండి, ఒక్కసారిగా క్లైటోరిస్ అనేది పెద్దదై సిస్టమ్ అనేది ఉబ్బి 10-15 times బ్లడ్ ఫ్లో పెరిగి సిస్టమ్ వెనక్కి మెల్లగా ఫోర్స్ వెనక్కి జరుగుతుంది. ఇదంతా కూడా నార్మల్. ఇది లేకపోయింది అనుకుందాం, వాళ్ళకి ప్రాబ్లమే. ఎందుకంటే ఒక ఆర్గాజమ్ని అటైన్ చేయాలంటే సస్టైన్డ్ ప్రెషర్ ఒక 10-15 నిమిషాలు కనుక శృంగార ప్రక్రియ కొనసాగితే వాళ్ళకు వస్తుంది. చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుందో. ఇది జాంబియాలో జరుగుతున్నటువంటి ఒక ఫోటో. ఒక చిన్న పాప 9 నెలలు కూడా లేవు, ఆమెను 4-5 పట్టుకొని కోసేస్తున్నారండి. ఏం కోస్తున్నారు చూద్దాం. ఇక్కడ 9 సంవత్సరాల అమ్మాయి, వాళ్ళు చిన్న సైజు ఒక రూమ్లో అన్క్వాలిఫైడ్ పర్సన్స్, నాన్ మెడికల్ పర్సన్స్, ఎటువంటి ఆపరేషన్ థియేటర్ లేనటువంటి సెటప్లో ఆమె ఇట్లా ప్యాంట్ పైకెత్తేసి కట్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి శిశ్నాన్ని కోసేస్తారండి. ఫోర్ స్కిన్ కోస్తున్నారా, శిశ్నం కోస్తున్నారా, క్రస్ని కోస్తున్నారా, బేసిన ఏమీ తెలియదండి, వాళ్ళు కేవలం అక్కడ కోసేస్తున్నారు. అది చాలా బ్లీడింగ్ అవుతుంది, ఎందుకంటే అది చాలా వ్యాస్కులర్ ఏరియా. ఏం చేస్తున్నారంటే అక్కడ కట్ చేసేసి స్త్రీకి జననాంగ వ్యవస్థలో ప్రవేశం లేకుండా చేస్తున్నారు. అప్పుడే పుట్టిన పిల్లలకు కానీ 8-9 సంవత్సరాల పిల్లలు కానీ రజస్వల కాకముందే అలా కట్ చేస్తున్నారండి. చేయడం వల్ల ఏంటి, వాళ్ళు ఆశిస్తుంది ఏంటి అంటే ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్లో, కొన్ని ముస్లిం కంట్రీస్ లోపల అమ్మాయిలు యవ్వనం రాగానే పురుషులతో కలుస్తారేమో, వాళ్ళు సొంతంగా సంబంధం ఏర్పరచుకుంటారేమో, మన ప్రమేయం లేకుండా పెళ్లి చేసేసుకుంటారేమో, మన ఆధిక్యత తగ్గుతుందేమో ఒక ఛందస్వాదంతో ఇందులో మూసేస్తున్నారండి. వాళ్ళు ఎప్పుడైతే పెళ్లి చేయాలనుకుంటారో అప్పుడు మా దగ్గర తీసుకొచ్చి ఇది ఓపెన్ చేయండి అంటున్నారు. ఈ మొత్తం చూస్తుంటే ఓపెన్ చేయడానికి చేయొచ్చు, కానీ అక్కడ శిశ్నం దెబ్బతిన్నది, అక్కడ సెన్సేషన్ దెబ్బతిన్నది, అనుభూతి పోయింది, ఇక భావప్రాప్తి కలగదు. కాబట్టి దీన్ని అత్యంత హేయమైన చర్యగా, క్రూరమైన చర్యగా, స్త్రీలపైన ఒక అకృతంగా డబ్ల్యూహెచ్ఓ దీన్ని ప్రకటించిందండి. ఏమవుతుందో చూద్దాం. ఈ ఫీమేల్ సర్కంసిషన్ లేక ఫీమేల్ జెనిటల్ మ్యూటేషన్ అంటారు, వాళ్ళు ఇక్కడ కట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి జీ స్పాట్ కూడా దెబ్బతీసేస్తారండి. కాబట్టి ఈ స్త్రీ ఎట్టి పరిస్థితుల్లో సొంతగా ఎటువంటి లైంగిక సంబంధాలు ఏర్పరచుకోలేదు, కాబట్టి మన కంట్రోల్లో ఉంటారని ఆశ. ఇప్పుడు మనం రిపేర్ చేస్తామో, వాళ్ళకి పెద్దగా సెన్సేషన్ రాదండి, అయినా సరే వాళ్ళు క్రిపుల్స్ అంటారు, సెక్షువల్ క్రిపుల్స్ అంటే వాళ్ళకి ఏం చేసినా సరే ముందటి ఒక అనుభూతి కానీ సెన్సిటివిటీ కానీ ఉండదు. అందుకే ఏ దేశాలు చేస్తున్నారో చూద్దాం. ఇక్కడ చాద్ అనేది, అల్జీరియా, నైజీరియా, కాంగో, ఇవన్నీ కంట్రీస్లో ఇది జరుగుతుందండి. జరుగుతుంటే డబ్ల్యూహెచ్ఓ పిలుపునిచ్చింది, ఎవరైనా సరే ఫీమేల్కి సర్కంప్షన్ చేస్తే అది క్రిమినల్ అఫెన్స్గా భావించి వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పారు. ఎందుకంటే స్త్రీలకు కూడా ఇది అందరిలాగా ఒక భావప్రాప్తిని ఆస్వాదించే అవకాశం ఉండాలి, అది మనం సొంతంగా చిన్నపిల్లలకు చేయడం ఏంటి అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి పెద్ద ఆందోళన. తద్వారా స్త్రీల యొక్క లైంగిక హక్కులు కూడా పరిరక్షించాలని చెప్పి డబ్ల్యూహెచ్ఓ చేస్తున్నటువంటి ఈ ప్రయోగం కానీ ఈ క్యాంపెయిన్ కానీ సఫలీకృతం అవుతుందని భావిస్తున్నాను.
ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ అండి. హెరాయిన్ వల్ల అనర్థాలు, అదేవిధంగా పురుషుని స్త్రీగా చేయడం అలా, అదేవిధంగా ఫోన్ కాల్స్ చక్కని సమాధానం ఇచ్చారు. ధన్యవాదాలు డాక్టర్ గారు. వెల్కమ్. ఇదండి ఈనాటి డాక్టర్స్ టాక్ లైవ్ కార్యక్రమం. రేపు మళ్ళీ ఇదే టైం కలుద్దాం. అంతవరకు